నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ వెల్లడి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపిన రాజధాని పరిరక్షణ సమితి తెనాలి జేఏసీ నేతలు. అమరావతి రాజధానికి భూమిని ఇచ్చిన రైతుల త్యాగాలను విస్మరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు హేయమైనవి. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపణ. తెనాలి నియోజకవర్గ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో పేదలకు నివేసన స్థలాల పంపిణీ చేపడతామని ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం అందరికీ ఇళ్ల పథకం కింద రెండవ దఫా ఇళ్ల కేటాయింపుకు సంబంధించి లాటరీ విధానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ పాల్గొని లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. ప్లాట్ నెంబర్ వచ్చేసరికి 4913. లక్ష్మీ తిరుపతమ్మ. సార్ ప్లాట్ నెంబర్ వచ్చేసరికి 4221. సార్ ప్లాట్ నెంబర్ డిసెంబర్ 25వ తేదీ నుండి పండుగ వాతావరణంలో దాదాపు 15 రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. అర్హులైన పేదలకు ఇళ్ల కేటాయింపులో అధికారుల కష్టం శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, తహసీల్దార్ కె రవిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా పేదవాడికి నివాస స్థలం ఇచ్చే దాంట్లో ఆయన యొక్క పారదర్శకతని మనందరం గమనించాలి. ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న ప్రతి వాడికి నివాస స్థలాన్ని మనం ఇవ్వాలి అని. ఆ క్రమంలో మధ్యలో ఆయన ఇంకో మాట చెప్పాడు, నేను నియోజకవర్గాలకు వచ్చినప్పుడు పబ్లిక్ని అడ్రస్ చేసే క్రమంలో నాకు నివాస స్థలం రాలేదు అనే మాట రాకూడదు అని స్పష్టంగా అధికారులకి ప్రజాప్రతినిధులకి చెప్పటం, లబ్ధిదారుని ఎంచే క్రమంలో ఎక్కడా కూడా ఇంకో రకంగా లేకుండా ఈరోజు ఇన్ని వేల మందికి మనం నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం అదృష్టం కలిగింది. అలాగే ఈరోజు సెకండ్ ఫేజ్ 5525 లబ్ధిదారులకి లాటరీ తీసే కార్యక్రమాన్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడున్న మీడియాను కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం తెనాలి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమం. దీన్ని ఒక పండగ వాతావరణంలో 15 రోజుల దగ్గర సుమారు 25 నుంచి 15 రోజులు లేదంటే 20 రోజులైనా షెడ్యూల్ 15 రోజులకు వేసాం. సో ఈ 15 రోజులు ఒక గొప్ప పండగ వాతావరణంలో కోవిడ్ నామ్స్ని పాటిస్తూ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తాం. 78,000 బెనిఫిషరీస్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద పట్టా 25th December నుంచి 7 January వరకు ఇది ప్రోగ్రామ్ పెట్టండి. ఇప్పుడు ప్రాపర్ షెడ్యూల్ ఇస్తాము 2-3 డేస్ తర్వాత.
Each day, konni konni layout will start, and 25th December, konni konni layout construction kuda start chestamo. So housing department nunchi they are planning to do the construction also. So the if you see the countries, there is no program. It is a kind of a record. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాజధాని పరిరక్షణ సమితి తెనాలి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జేఏసీ నేతలు ప్రకార్డులు చేతబూని నినాదాలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూమినిచ్చిన రైతు త్యాగాలను విస్మరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ చర్యలను ఎండగట్టారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, గడవర్తి సుబ్బయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, కుదరవల్లి శ్రీను, మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దొప్పలపొడి శ్యామ్ తదితరులున్నారు. ఈరోజు జనభేరి కార్యక్రమానికి ఉవ్వెత్తున 13 జిల్లాల నుండి ప్రజానీకం అమరావతినే ఏకైక రాజధానికి కొనసాగించాలని అన్ని రాజకీయ పార్టీలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి బయలుదేరితే రాత్రి నుండి హైడ్రామా. ఓ పక్కనేమో సభకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని గృహ నిర్బంధాలు చేయటం. ఎక్కడి నుండి వచ్చింది 30 సెక్షన్ యాక్ట్ అమలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. స్వతంత్ర వచ్చిన తర్వాత మనకు తెలిసి 365 రోజులు ఒక రాష్ట్రం కోసం రైతులు వారి పొలాలు రాజధాని కోసం త్యాగం చేస్తే కనీసం సంవత్సరం కాలం నుండి నిరసన తెలియజేస్తుంటే, ఈ భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర సంగ్రామం తర్వాత పెద్ద సంగ్రామం నిరసన తెలియజేస్తున్న కార్యక్రమం ఈ అమరావతి ఉద్యమం అవునా కాదా ప్రజలు గ్రహించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు మా యొక్క నిరసన, మా బాధ, మా యొక్క ఆవేదన కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం విడగొట్టి పంపి ఆనాడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఉత్తండ్రాయనపాలెంలో మన మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 12 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆమె ఆశీస్సులతో ఆయన ఉత్తండ్రాయనపాలెం ఎక్కడైతే 13 జిల్లాల్లో 16,000 పైగా గ్రామాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చి సర్వమత ప్రార్థనలతో మనం రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి ఆనాడు కార్యక్రమం జరిగిందో ఆ ప్రదేశాన్ని వీక్షించడానికి బయలుదేరితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వారిని మల్కాపురంలోనే నిరోధించి కాలినడకను పంపుతారా? ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి, ఈ దేశ రాజధానిలో ఒకప్పుడు ప్రధానమంత్రి నిర్ణయించిన వ్యక్తిని మీరు కాలినడకన శంకుస్థాపన ప్రదేశానికి పంపించడం అంటే ఆయన భద్రత పట్ల మీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉన్నది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, 5 కోట్ల ప్రజలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ మరియు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తప్పుబట్టారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని అందరూ విశ్వసించిన వేళ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా కక్షపూరిత చర్యలకు వడిగట్టి 3 రాజధానుల ప్రకటన చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజధానికి భూమిలిచ్చిన రైతుల త్యాగాలను విస్మరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రవినాయక్, షేక్ మాబు, ఎం పూర్ణచంద్రరావు, చందు అయ్యప్ప, పెనుగొండ శివకుమార్, ఆర్ యలమంద, భీమా రమేష్, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, ఎన్ మల్లికార్జునరావు తదితరులున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది కూడా అమరావతి ఉండాలని ఉద్యమం చేయటం 1 సంవత్సరం నిండిన కాలం సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా మన రాజధాని మన జిల్లాలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని అందులో చాలా వరకు పూర్తి చేసి, ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా బిల్డింగ్లు పూర్తి చేసి మనకు ఉద్యోగ మన పిల్లలకి, మన సోదరులకి, మన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి మంచి ప్రాజెక్టుని మీరు పోగొట్టుకోవద్దు. పార్టీలకు రైతంగా సపోర్ట్ చేసి మన 2 జిల్లాలు గట్టిగా సపోర్ట్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి
జనాభా 20% సీట్లో కుడియడంగా 20% మొత్తం ఉన్నటువంటి ఈ కృష్ణా గుంటూరు జిల్లా తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని చెప్పేసి మనవి చేస్తూ మన ప్రజలందరికీ మనవి చేసేది ఏంటంటే చేతులు జోడించి పార్టీ రైతంగా అమరావతి రాజధానికి సపోర్ట్ చేయండి అని అలాగే అమరావతిని వీరు జగన్మోహన్ రెడ్డి గారు 33 రాజధానులు చేస్తున్నాడు ఇప్పుడు రాజధాని ఒకటే ఇప్పుడు అందరికీ ఆ రాజధాని ఏదంటే మన అమరావతి ఇప్పటి వరకు సంవత్సరం పాటు ఈ రాజధాని ఉన్నది కాబట్టి రాజధానిని మంచి ఇంకా బ్రహ్మాండంగా చేయాలే గానీ మేము తీసుకెళ్ళే అప్పుడు అసెంబ్లీలో ఒకసారి అన్నాడు అయ్యా మాకు ఇక్కడే కరెక్ట్ మాకు ఇక్కడే కరెక్ట్ ఇక్కడే పెడతామన్న మా ముఖ్యమంత్రి ఈ రోజున లేదు ఎక్కడ మీరు మూడు రాజధానులు కాదు మీ కడపలో తీసుకెళ్లి పెట్టడం కాదు మీరు కడప ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అది తెలుసుకొని మనవి చేసుకోమంటున్నాను వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు మండలంలోని జగ్గడిగుంటపాలెం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూముల రీసర్వే అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు చేపట్టిన రికార్డులను మనం ఇప్పటికే వినియోగించడం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న అనేక భూ సమస్యలు ప్రస్తావించారు ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు రైతులెవరూ అపోహలకు గురి కాకుండా సమగ్ర విధానంలో రికార్డుల ప్రక్షాళన రీసర్వే ఉంటుందని వెల్లడించారు కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు సర్వేయర్ గోపాలరావు విఆర్ఓ కిషోర్ తదితరులు పాల్గొన్నారు భూ సర్వే జరిగి 100 సంవత్సరాలు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేసిన దాన్ని ఇవాళకి మనం అదే ఫాలో అవుతాం ప్రభుత్వంలో ఉన్నాల్ని లేకపోతే అధికారంలో మేనేజ్ చేసి లేకపోతే లంచాలు ఇచ్చి ఆక్రమదారులు బలం ఉన్నాడు లేకపోతే కులబలం ఉండో అంగబలం ఉండో లేకపోతే 4 పెద్ద మనుషులను పెట్టో లేకపోతే వైట్ కాలర్ సెటిల్మెంట్లు లేకపోతే రాజకీయ నాయకుల ప్రమేయం వీటన్నిటికి కారణం భూ వివాదమే వ్యవస్థలు ఇట్లాంటి దుర్మార్గాలన్నీ పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచో తెలుసా భూ వివాదాల దగ్గర నుంచి వైట్ కాలర్ సెటిల్మెంట్స్ లాబోటెడ్ తెల్ల ప్యాంటు తెల్ల సొక్కా వేసుకుని రాజకీయ నాయకుడిని అని చూద్దాం ఏదిరా చేసేదంటే కబ్జా ఎమ్మెల్యే పదవులను అడ్డం పెట్టుకొని ఏందిరా చేసేదంటే ఆక్రమణలు చూశారులే మీరు కూడా గతంలో చాలామంది పనిచేసినారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూ వివాదాల నుంచి సాల్వ్ కాని సమస్యగా పరిష్కారం లేని సమస్యగా ఈ బాధలతో చాలామంది ఇబ్బంది పడుతున్నా కూడా చేసేది లేక ఒక్కొక్క టైంలో నష్టపోవటం ఒక్కొక్క టైంలో ఉన్న మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటమో అధికారుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటమో లేకపోతే ఇంకో రకంగా చేసుకోవటమో ఏదో ఒక మార్గంలో చేసుకోవటానికి ఉంటుందో తప్పక ఎక్కడ కూడా దీనికి ఒక స్పష్టత రాని సందర్భం ఆ రాపాటానికి కారణం ప్రధానంగా రాజకీయ వ్యవస్థ కూడా ఒకటి 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ద్వారా ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న యజమానికి పూర్తి హక్కుల్ని శాశ్వతంగా ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఒక శాశ్వత పద్ధతిన వాళ్ళ అంటే బ్రిటన్లో ఉన్నటువంటి పద్ధతిని మన భారతదేశంలో తీసుకొచ్చి కొలతలు పూర్తిగా వేసి 1900 సంవత్సరంలో 1920 దాకా 2020 దాకా అంటే గత 120 సంవత్సరాల క్రితము మన బ్రిటిష్ పరిపాలన ఎక్కడైతే పరిపాలించిందో ఆ భూభాగాన్ని అంతా కొలతలేసి ఆ కొలతలు ఎలాంటివి అంటే నిక్కచ్చిమైనటువంటి కొలత ఈ రోజు మనం పాటిస్తున్నటువంటి కొలతలు అవే వాగులు వంకలు కొండలు ఇవన్నీ కూడా కొలతలు వేసి దానికి ఒక నిక్కచ్చిమైన రికార్డు తయారు చేయడం జరిగింది ఎఫ్ఎంబిస్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ రికార్డును తయారు చేయడం జరిగింది రికార్డు చేసి ఈరోజు మనము కొంత వివాదం అంటే అప్పుడు రికార్డునే మనం అవలంబిస్తున్నాం
మనకు మన భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యాక్ట్ని మన ఇండియా కూడా అడాప్ట్ చేసుకొని అప్పటి నుంచి ప్రతి 50 సంవత్సరాలకి ఈ భూమిని కొలవాలి అని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అయితే గత అనేక ఇప్పుడు 120 సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడూ కూడా సర్వే రీసర్వే చేయాలి అనేది ఏ ఒక్క పాలకులు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.